హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చైతన్య కుమార్ గారు కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నమస్కారం చైతన్య గారు నమస్కారం అండి సార్ అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అనేది మామూలుగా వాడుక భాషలో అయితే జనాలు గడ్డ అంటారు కణతి అంటారు సైంటిఫిక్ టర్మ్లో చెప్పాలి అంటే అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ని మనము క్యాన్సర్ అంటాము అంటే ఒక ఈ లేయర్ అనుకోండి ఇది కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటుంది సో ఇది మన శరీర కంట్రోల్లో ఉంటుంది మన శరీర కంట్రోల్ ఉండడం వల్ల ఈ లేయర్ అనేది స్మూత్గా ఉంటుంది ఎప్పుడైతే దాని మీద కంట్రోల్ అనేది పోతుందో అది అన్కంట్రోల్డ్ డివిజన్ వల్ల అది ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది దాన్నే క్యాన్సర్ అంటాము సార్ అసలు క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి సార్ క్యాన్సర్లో చెప్పాలంటే చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి వందల కొద్ది క్యాన్సర్లు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా మనకు ఎప్పుడు కనబడేవి క్లినిక్లో ప్లస్ ఇండియాలో ఎక్కువగా కనబడేవి ఏంటంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ మూతి క్యాన్సర్ ప్లస్ థ్రోట్ క్యాన్సర్ ఎవరైతే తంబాకు బాధింటారో ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఎవరి మొహంలో అయితే షార్ప్ టీత్ ఉంటాయో వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే కాకుండా థ్రోట్ క్యాన్సర్లో కూడా సేమ్ అడిక్షన్స్ ఉంటాయి అడిక్షన్స్తో పాటు ఎవరైతే వాయిస్ అబ్యూస్ బాగా చేస్తారో వాయిస్ అబ్యూస్ అంటే టీచర్స్ అనుకోండి ఎవరైతే కూరగాయలు ఇవన్నీ అమ్ముతుంటారు గట్టిగా అరుస్తుంటారు వాళ్ళలో అనుకోండి వాళ్ళలో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడతాయి అది కాకుండా ఈ మధ్య బాగా తెలుస్తున్నదంటే బ్రెయిన్ క్యాన్సర్ సిఎన్ఎస్ ట్యూమర్స్ అంటాము బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము అది చిన్నపిల్లల్లో కూడా అవుతుంది పెద్దవాళ్ళలో కూడా అవుతుంది దానిలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి అండ్ దాంట్లో ఎక్కువగా వ్యసనాలతో అడిక్షన్తో రిలేషన్ లేకుండా ఉంటుందండి బ్రెయిన్ ట్యూమర్స్ది అది ఎందుకు వస్తుందో అని అంటే జెనెటిక్ లెవెల్లో ఏదైనా లోపం అవడం వల్ల దానివల్ల ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్స్ది కొన్ని ఏమో ఫెమిలియల్గా అంటే వంశపారంపరంగా వస్తుంటాయి ఆ క్యాన్సర్స్ ఉంటాయి అది కాకుండా ఆడవాళ్ళలో ముఖ్యంగా చూస్తే రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది ముందు మాట్లాడితే రొమ్ము క్యాన్సర్ ఇండియాలో నంబర్2 ఉండేది ఇప్పుడు వెస్టర్న్ లైఫ్ స్టైల్ అనుకోండి చాలా ఏమంటారు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి దానివల్ల అది నంబర్1 అయిపోయింది రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ గర్భాశపు ముఖద్వారపు క్యాన్సర్ సర్విక్ క్యాన్సర్ అని అంటారు అదన్నీ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి అది కాకుండా స్మోకర్స్లో మగవాళ్ళలో ఎక్కువగా కనబడేది ఊపిరితిత్తుల క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అంటారు కాకుండా మన వైపు ఎస్పెషల్లీ స్పైసీ డైట్ ఎక్కువగా తింటాము దాంతోపాటు అడల్టరేటెడ్ ఫుడ్ ఉన్న ఎక్కువ తింటాము దానివల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే అన్నవాహికలో చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి దాంట్లో ఫుడ్ పైప్ క్యాన్సర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటారు అది కాకుండా స్టమక్ క్యాన్సర్ చిన్న పెగు క్యాన్సర్ స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కోలాన్ పెద్ద పెగు క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ ఇవన్నీ చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అదే కాకుండా ఎవరిదైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్స్ ఏంది ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒకటి ఉంటుంది అది వృద్ధాప్యంలో ఎక్కువగా వస్తుంది ఇవన్నీ ఇంకా మాట్లాడుతూ పోతుంటే ఇంకా చాలా క్యాన్సర్స్ ఉన్నాయి రెగ్యులర్గా మనం వినేది కొద్ది వరకు బ్రెయిన్ ట్యూమర్ బ్లడ్ క్యాన్సర్ అని లేదా మౌత్ క్యాన్సర్ ఇలాంటివి అయితే కామన్గా ఎక్కువ శాతం ఉంటాయి ముఖ్యంగా మనం ఒక దాని గురించి మాట్లాడుకుంటాం సార్ మౌత్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే చాలామంది గుట్కా తంబాకు ఇలాంటివి తింటారు కదా సో దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది బట్ దానికి స్టేజెస్ ఉంటాయా సార్ అవునండి దీంట్లో స్టేజెస్ ఉంటాయి మీరు చెప్పినట్టే ఓరల్ క్యాన్సర్ ఇండియాలో అది కూడా మగవాళ్ళలో నంబర్1 క్యాన్సర్ మెన్లో టాప్ మోస్ట్ క్యాన్సర్ ఈస్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఎందుకంటే మన దగ్గర గుట్కా తంబాకు పాన్ ఇవన్నీ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి సో దీంట్లో స్టేజెస్ అవును తప్పకుండా స్టేజెస్ ఉంటుంది అంటే శరీరం మనకు వార్నింగ్ సైన్స్ ఇస్తుంది ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో దాన్ని మేము స్టేజ్ 1 కూడా అన్నాము ప్రీ క్యాన్సరస్ లెజన్ అంటే స్టేజ్ 1 కంటే మునుపే ప్రీ క్యాన్సరస్ లెజన్ అయితే ఎవరైతే తంబాకు బాగా తింటుంటారో వాళ్ళకి ఇనీషియల్గా మౌత్ ఓపెనింగ్ తగ్గిపోతుంది దాన్ని మేము సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అని అంటాము అది ఒక రకమైన ప్రీ క్యాన్సరస్ లెజన్ అంటే ఈ స్టేజ్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ స్థితికి రావచ్చు అంటే ఇంకా క్యాన్సర్ డెవలప్ కాలేదు అదే కాకుండా ప్రీ క్యాన్సరస్ లెజెండ్లో ల్యూకోప్లేకియా అని ఎరిథ్రోప్లేకియా అని ఉంటుంది ల్యూకోప్లేకియా అంటే తెల్లటి మచ్చ ఏదో పెరుగుతో ఉన్నట్టు ఒక మచ్చ ఉంటుంది దట్ కెనాట్ బి స్క్రేప్డ్ ఆఫ్ విత్ ఎనీథింగ్ అంటే దాన్ని మనం
వేలుతో కానీ వాటర్తో కానీ వాష్ అవుట్ చేసినా వెళ్ళట్లేదు అంటే అది ల్యూకోప్లేకియా. అలాంటిదే రెడ్ ప్యాచ్ ఉంటుంది, దాన్ని ఎరిథ్రోప్లేకియా అంటాం. ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ లేజన్ అంటే క్యాన్సర్స్ కంటే ముందే. ఎప్పుడైతే అది స్టేజ్ కొంచెం పెరిగిపోతుందో దాన్ని స్టేజ్ వన్ కిందికి అంటాము. నార్మల్గా స్టేజ్ వన్ అంటే సైజ్ 2 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉంటే దాన్ని స్టేజ్ వన్ కిందికి అంటాము. స్టేజ్ 2, స్టేజ్ 3 సైజ్ బట్టి క్యాన్సర్ అక్కడ నుండి మెడలోకి ట్రావెల్ చేస్తే దాన్ని స్టేజ్ 3 అని, స్టేజ్ 4 అంటే మెడలోనే కాకుండా శరీరంలో వేరే అవయవాలు వెళ్తే వేరే స్టేజ్ అని అంటారు. దీన్ని ఇలా స్టేజ్ కింద మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సార్, చూస్తున్న ప్రేక్షకులు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కానీ మనం చెప్తే వినరు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తారు ఇది మానేయ అని చెప్తే కానీ వినరు. వాళ్ళు ఎలా మానుకోవాలి అసలు? ముఖ్యంగా ఇవన్నీ వ్యసనాలు ఉంటాయండి, ప్లస్ శరీరము మనకి వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేసి సరైన టైంలో మానుకుంటే బెటర్. ఇంకా అంటే మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ క్యాన్సరే కాకుండా ఇంకా చాలా రోగాలకి నికోటిన్ కారణమవుతుంది. మనకు తెలిసిందే కదా, హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ ఇవన్నీ. క్యాన్సర్ అన్న మనకి కొంచెం టైం ఇస్తుంది ట్రీట్మెంట్కి. స్ట్రోక్ అనుకోండి, హార్ట్ అటాక్ అనుకోండి, అది మనకు టైం కూడా ఇవ్వదు. దీంట్లో నేను ముఖ్యంగా పేషెంట్లకు కౌన్సిల్ చేసేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతాను. పెళ్ళైందా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తుంటారు, దాన్ని బట్టి వాళ్ళకి చెప్తాను. అంటే ఎందుకు మానాలి, ఎస్పెషల్లీ ఎవరైతే ప్రీ క్యాన్సరస్ లేజన్ అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయిపోతే భయానికి తప్పకుండా మానేస్తారు. దానికి మళ్ళీ మనం స్పెషల్గా కౌన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి కొన్ని విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి, అంటే ఇన్ని సంవత్సరాలుగా తిన్నారు కాబట్టి మళ్ళీ తినాలనిపిస్తుంది. దానికి కొంచెం సపోర్టివ్ డ్రగ్స్ మేము ఇస్తాను, నికోటిన్ డ్రగ్స్ అవన్నీ. అది కాకుండా ఎవరికైతే ఇంకా క్యాన్సర్ డెవలప్ కాలేదు, ప్రీ క్యాన్సరస్ అని చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం అలా మనసు లాగేస్తుంటుంది, క్యాన్సర్ రాలేదు కదా అంటే మళ్ళీ నేను అంటే ముందు 10 సిగరెట్స్ తాగివాను, ఇప్పుడు ఒకటే తాగుతాను అని అంటాడు. ఎప్పుడైతే ఆ భయం కొంచెం డైల్యూట్ అయిపోతుందో మళ్ళీ అతను 10 సిగరెట్స్కి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఎప్పుడు కౌన్సిల్ చేసేదంటే థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, పిల్లలేంది, లక్కీలీ మీరు ప్రీ క్యాన్సరస్ లీజన్లోనే వచ్చారు, దాంతో మీరు ఇవన్నీ మానుకోవచ్చు. ప్లస్ వాళ్ళకు ఉన్న అలవాట్లు, హాబీస్ అంటారు కదా, కొంతమంది అంటారు సార్ నాకు ముందు మంచి రైటింగ్ అలవాటు ఉండే సార్, ఇప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల మానేసిన అది అని, మళ్ళీ స్ట్రెస్ని స్మోకింగ్తో అటాచ్ చేస్తారు, స్ట్రెస్ ఉంది కాబట్టి స్మోక్ చేస్తున్నాను సార్ అది ఇది అంటారు. సో వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీ హాబీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, బిజీగా ఉండండి, ఫ్యామిలీతో ఉండండి. ఫ్యామిలీతో ఉంటే ఆబ్వియస్లీ అప్పుడు స్మోక్ చేయము, తంబాకు అలా తినం కదా. సో ఇవన్నీ చెప్తాము. వెన్ యూ వాల్యూ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్, ఆబ్వియస్లీ మీకు ఆ మోటివేషనల్ డ్రైవ్ వస్తుంది, సరే ఇన్ని సంవత్సరాలు తిన్నాను ఇప్పుడు మానేస్తాను. ఎట్ ద సేమ్ టైం కొన్ని పిక్చర్స్ చూపిస్తాను వాళ్ళకి, అంటే క్యాన్సర్ ఏ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు, ఈ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఎంత సఫర్ అవుతారు ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఫ్యామిలీ కూడా మీరు కూడా అని చెప్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వర్కౌట్ అవుతుందండి. చాలామంది నైట్ టైంలో కూడా తంబాకు తీసుకొని ఇక్కడ సైడ్కి అలా పెట్టుకొని పడుకుంటారు, అది ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు? అదైతే చాలా 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 డేంజరస్ అండి. అది దానివల్ల ఏంటంటే లోకల్గా సిస్టమిక్గా ఎఫెక్ట్ చేస్తుంది. లోకల్ అంటే మనం ఎక్కడైతే తంబాకు పెట్టుకున్నామో దానివల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సిస్టమిక్గా అంటే అది ఆ పొరలోంచి, లోపల పొరలోంచి చిన్న రక్తనాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజర్స్లోకి వెళ్ళి శరీరం మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది. సో అదైతే ఎప్పటికీ మామూలుగానే నికోటిన్ వాడకూడదు, దాంట్లో ఎస్పెషల్లీ ఇలా మాత్రం అస్సలకే పెట్టుకోకూడదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే నార్మల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటాము. సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇవి 3 రకాల ట్రీట్మెంట్లు అండి. దీంట్లో సర్జరీ, రేడియోథెరపీని మేము లోకల్ ట్రీట్మెంట్ అని అంటాం. సో దాని ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ లోకల్గానే ఉంటుంది. కీమోథెరపీ అనేది సిస్టమిక్ ట్రీట్మెంట్. కీమోథెరపీ అంటే మందుల్ని సెలైన్లో, గ్లూకోజ్లో ఎక్కించి శరీరంలో పెడితే శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు వెళ్ళి ఎక్కడైతే ఎఫెక్ట్ రావాలో అక్కడ చూపిస్తుంది. దీంట్లో అడ్వాన్స్మెంట్స్ అంటే చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. అంటే మోస్ట్ ఎవాల్వింగ్ ఫీల్డ్లో ఆంకాలజీని ఒక ఫీల్డ్గా భావిస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ట్రీట్మెంట్ కానీ ఏదో ఒక కొత్త డ్రగ్ కానీ వస్తూనే ఉంటుంది. ముందు సర్జరీ తర్వాత వారాల కొద్దీ అడ్మిట్ అయ్యేది, ఇప్పుడు వారాలు కాదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ అని వస్తుంది, రోబోటిక్ సర్జరీ తర్వాత కొన్ని డే కేర్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే మార్నింగ్ చేసిన తర్వాత ఈవినింగే డిశ్చార్జ్ చేస్తున్నారు, అలాంటివన్నీ ఉన్నాయి.
అలాగే కీమోథెరపీలో ఇప్పుడు కీమోథెరపీ కాకుండా టార్గెటెడ్ థెరపీ అని చెప్పి ఇమ్యూనోథెరపీ అని చెప్పి వస్తుంది. దాంట్లో ఏంటంటే టార్గెటెడ్ అంటే ఎక్కడైతే ట్యూమర్ సెల్స్ ఉంటాయో క్యాన్సర్ సెల్స్ ఉంటాయో వాటినే టార్గెట్ చేస్తూ పోతుంది. ఏవైతే నార్మల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో దానికి పెద్దగా ఎఫెక్ట్ లేకుండా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో అవుతుంది. అలాగే రేడియేషన్లో చూసుకుంటే ముందు రేడియేషన్ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసేవారు కాదు పేషెంట్స్, మధ్యలోనే ఆగిపోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేసుకుంటున్నారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా టెంపరీగానే ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని వస్తుంది, దాంట్లో ఏంటంటే నైఫ్ లేకుండా ఎక్స్రేస్తోనే ట్యూమర్ని పూర్తిగా కరిగేయడానికి అప్లేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. మనం బ్రెయిన్ ట్యూమర్ గురించి మాట్లాడుకుంటాం సార్. బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా మందికి వస్తుంది. మా ఫ్రెండ్కి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, అంటే ఈ సైజులో పెరిగింది. దాన్ని కట్ చేసి మళ్ళీ ప్లేట్ వేసి స్టిచెస్ చేశారంట. మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుందా సార్ ఆ ట్యూమర్ అనేది? ట్యూమర్ బయాలజీ ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్స్కి ఎంత చదివినా తక్కువగానే ఉంది. అంటే ఒక లైన్ ఉంటుందండి, దాంట్లో ఎవ్రీ ట్యూమర్స్ బిహేవ్ డిఫరెంట్లీ ఇన్ ఎవ్రీ పర్సన్ అని చెప్పేసి. అంటే ఫలానా పేషెంట్కి అలా ట్రీట్మెంట్ అయింది కాబట్టి సేమ్ ట్యూమర్ బిహేవియర్ ఈ పేషెంట్లోనే ఉండాలని ఉండదు. సో బ్రెయిన్ ట్యూమర్ ఎస్పెషల్లీ అన్ని ట్యూమర్స్లో చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ప్రోగ్నోసిస్ కొంచెం బాగుండదనే చెప్పాలి. ఎందుకంటే బ్రెయిన్ ఒక సెన్సిటివ్ టిష్యూ, మన చేతి పైన ఒక గడ్డ వచ్చిందంటే దానికి ఏం లేదు, పెద్దగా నైఫ్ తీసుకొని తీసేయచ్చు. కానీ బ్రెయిన్లో అలా నైఫ్ తిప్పడానికి లేదు, అంటే చాలా ఎలోక్వెంట్ అంటారు, చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, మొత్తం డీబ్రైడ్మెంట్ అవ్వదు. సో తప్పకుండా బ్రెయిన్ ట్యూమర్స్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఏంటంటే స్పెసిఫికల్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్లోజ్ ఫాలోఅప్లో ఉండాలి. ఆంకాలజిస్ట్తో అనుకోండి, మీ న్యూరోసర్జన్తో అనుకోండి, క్లోజ్ ఫాలోఅప్లో ఉండి ఎప్పుడైతే మనకి రీగ్రోయింగ్ సైన్స్ కనబడతాయో, అంటే ట్యూమర్ మళ్ళీ గ్రో అవుతున్నట్టు తెలుస్తుందో, అప్పుడు ఇమీడియట్లీ యాక్ట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని అక్కడే కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఎందుకు వస్తుందంట బ్రెయిన్ ట్యూమర్? అసలు అంటే ఇంతకు మునుపు చెప్పినట్టే జెనెటిక్స్, మన న్యూరల్ టిష్యూ ఫామ్ అయ్యేటప్పుడే ఆ పాత్వేలో ఏదో ఒక డిఫెక్ట్ రావడం వల్ల మన కంట్రోల్లో ఉండాల్సిన సెల్ డివిజన్ అన్కంట్రోల్డ్గా వెళ్ళిపోయి ఉండటం. ఓ రకంగా చెప్పాలంటే బ్యాడ్ లక్ అంటే చాలా తక్కువ శాతం మంది ఉంటారు సార్ అందులో. బ్రెయిన్ ట్యూమర్ చాలా తక్కువ శాతం అండి, ఎందుకంటే దానికి అడిక్షన్తో ఏం హిస్టరీ లేదు. అందుకోసం బ్రెయిన్ ట్యూమర్ తీసుకుంటే అది కామన్ ట్యూమర్ కిందికి తీసుకోము. కామన్ ట్యూమర్స్లో నేను చెప్పినట్టు మౌత్ క్యాన్సర్ అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, అవే కామన్ క్యాన్సర్స్ కిందికి వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్లో మనం చూస్తే కనుక అది పెరుగుతూనే ఉంటుంది. దానికి ఎంతవరకు కట్ చేసినా కానీ స్టిచెస్ చేసినా కానీ మళ్ళీ అది అలానే పెరుగుతూ ఉంటుంది. ఫైనల్ సొల్యూషన్ అసలు ఉంటుందా? ఫైనల్ సొల్యూషన్ అంటే అంత సింపుల్గా కాదు చెప్పాలంటే. దానిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ట్యూమర్, గ్రేడ్ ఆఫ్ ట్యూమర్, సైజ్ ఆఫ్ ట్యూమర్, అంటే ఎంత ఎక్స్టెంట్తో మనం తీసాము. రిజల్ట్స్ కూడా ఉన్నాయి. లో గ్రేడ్ గ్లయోమాస్ అని ఉంటాయి, దాన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 10-15 ఇయర్స్ ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు. బట్ ఆన్సర్ అంతా సింపుల్ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. మీరు పర్టికులర్గా ఈ కన్సల్టెంట్ రేడియేషన్ ఆన్కాలజిస్ట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే మీ లైఫ్లో అనుకున్నారా లేదా ఇంకొకరిని చూసేమన్నా ఇన్స్పైర్ అయ్యారా? అంటే ఆంకాలజీ అనే బ్రాంచ్ యూజువల్గా అందరూ సెలెక్ట్ చేసుకోరు, డిపెండింగ్ ఆన్ అంటే రిజల్ట్స్ బాగోవు, ఏంది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అది అని చెప్పేసి. నేను పర్టికులర్గా ఈ క్యాన్సర్ ఆంకాలజీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సంఘటన ఉందండి. నా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఒక క్యాన్సర్ పేషెంట్కి మా మెడికల్ కాలేజీలో ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత మా ప్రొఫెసర్ గారు వారికి చెప్తున్నారన్నమాట, మేము రౌండ్స్లో ఉన్నాము, ప్రొఫెసర్ గారు చెప్తున్నారు అమ్మ ఇట్లా క్యాన్సర్ గడ్డ అయితే మొత్తం తీసేసాము, ఇది మళ్ళీ రిటర్న్ రాకుండా దీనికి ఇంకా కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి, కీమోథెరపీ రేడియోథెరపీ అని చెప్తుంటే వాళ్ళు భయపడిపోయారన్నమాట. హైదరాబాద్ వెళ్ళాలా, మళ్ళీ హైదరాబాద్ మేము వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళకి చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కానీ అల్టిమేట్లీ వాళ్ళు వెళ్ళలేదు. మళ్ళీ కనుక్కుంటే అసలు క్యాన్సర్ స్పెషలిస్టే లేరు, కనుక్కుంటే ఇంటీరియర్స్లో క్యాన్సర్ స్పెషలిస్టే లేరు వాళ్ళకి చెప్పడానికి. అప్పుడు అనిపించింది అంటే ఇంత డ్రెడ్ఫుల్ డిసీజ్కి ఇంత గ్యాప్ ఉందా అని చెప్పేసి. అంటే స్పెషలిస్ట్ అంత తక్కువగా ఉన్నారు, జనాలకి అవగాహన లేదు. అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ నుండి మీరు మొత్తం ఫ్రీ అయిపోతారని చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలేము అనే పరిస్థితి. సో అప్పుడు అనిపించింది ఈ ఫీల్డ్ ఎందుకు తీసుకోరు అని చెప్పేసి. తర్వాత మా ట్రైనింగ్ పరంగా వెళ్తుంటే మళ్ళీ తెలిసింది అంటే ఆంకాలజీ ఎప్పుడు ఎవాల్వ్ అయ్యే బ్రాంచ్,
ఎప్పుడు దీని గురించి చదువుతూనే ఉండాలి, ఎప్పుడు ట్రైన్ అవుతూనే ఉండాలి, దీంట్లో ఛాలెంజెస్ వస్తుంటాయి. ప్లస్ ఒక వర్డ్ ఉంటుందండి, క్లినికల్ ఎంపతి అని చెప్పి. అంటే క్లినికల్గా పేషెంట్ని చూస్తాము, ఎంపతి అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళ స్టేటస్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంది, వాళ్ళతో బాండ్ ఫామ్ చేసుకొని వాళ్ళతో ట్రీట్మెంట్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ నాకు చాలా నచ్చాయి. అంటే ఇది ఒక సింపుల్ ట్రీట్మెంట్ కాదు. ఆంకాలజీ గురించి చెప్పాలంటే జస్ట్ పేషెంట్ రాగానే చూసి మందులు రాసి పంపించడం కాదు, దాంట్లో చాలా ఫ్యాక్టర్స్, చాలా ఛాలెంజెస్ అవన్నీ నచ్చాయి. సో అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఆంకాలజిస్ట్ అంటే ఏంటి, అసలు ఎలా నేర్చుకోవాలి, ప్రొసీజర్ ఏంటి? ఆంకాలజీ బ్రాంచ్ అనేదండి ఎంబీబీఎస్ అయ్యాక, పోస్ట్ ఎంబీబీఎస్ 3 బ్రాంచెస్గా తీసుకుంటే పోస్ట్ ఎంబీబీఎస్ డైరెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రేడియోథెరపీ రేడియేషన్ ఆంకాలజీకి ఉంటుంది. అది కాకుండా సర్జరీలో ఫస్ట్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్ కింద ఆంకో సర్జరీ చేయాలి. అలాగే మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ స్పెషలిస్ట్గా కావాలంటే ఎండి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత దాని తర్వాత మెడికల్ ఆంకాలజీకి చేసుకోవచ్చు సూపర్ స్పెషలైజేషన్ లాగా. సార్, చైతన్య గారు మీరు ముంబైలో ఢిల్లీలో కూడా వర్క్ చేశారు, అంటే హైదరాబాద్లో వర్క్ చేసిన లెవెల్ ఒకటి ఉంటుంది, ఢిల్లీ ముంబై అంటే ఒకటి ఉంటుంది సార్, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? సో నాకు ఇక్కడ బేసిక్ ఎంబీబీఎస్ ట్రైనింగ్ అయిపోయాక నాకు ఢిల్లీలో ఆంకాలజీ ట్రైనింగ్ది ఛాన్స్ దొరికిందండి. సో ఆబ్వియస్లీ హయ్యర్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి దానికి అక్కడికి వెళ్ళాము. ఎస్పెషలీ ఢిల్లీలో ముంబైలో స్పెషాలిటీ ఏంటంటే స్టీరోటాక్టిక్ రేడియో సర్జరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ శరీరం టచ్ చేయకుండా, నైఫ్ యూజ్ చేయకుండా, జస్ట్ ఎక్స్రే బీమ్స్తోని ట్యూమర్ని అబ్లేట్ చేయడం రేడియో సర్జరీ. స్టీరోటాక్టిక్ రేడియో సర్జరీ గురించి నేర్చుకున్నాను, ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను అక్కడ. అది కాకుండా దేశంలో ఉన్న నలుమూలల నుండి అక్కడ పేషెంట్స్ ట్రీట్మెంట్కి వస్తుంటే అది చాలా విధాలుగా నాకు ఉపయోగపడింది. సార్, మీరు ముంబైలో ఢిల్లీలో వర్క్ చేసి కానీ మీరు నిజామాబాద్కి వచ్చి అక్కడ ఉంటున్నారంటే చాలా గ్రేట్ సార్. అంటే దానికి రీజన్ ఏంటి ఏమైనా ఉందంటారా? ఇంతకు మునుపు నేను చెప్పినట్టు ఎప్పటికైనా రూరల్ ఏరియాస్కి రావాలి, ఎప్పటికైనా రూరల్ ఏరియాస్లో సర్వీస్ చేయాలి, ఉన్న ఆ వాయిడ్ ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని ఎప్పటి నుండో ఉంది. అనుభవాన్ని మొత్తం సేకరించుకొని ఢిల్లీలో ముంబైలో అన్ని అంత అనుభవాన్ని సేకరించుకొని దాని తర్వాత మళ్ళీ మా హోమ్ టౌన్ నిజామాబాద్కి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ ఇంకా అవగాహన లేదు, ఇప్పటికీ ట్రీట్మెంట్ అంటే అమ్మో అని చెప్పి భయపడే వాళ్ళే ఉన్నారు. ఇంకా చాలా అపోహలు ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే అంతే, క్యాన్సర్ కంటే దాని ట్రీట్మెంట్తోనే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి భయం, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఇంకా జుట్టు ఊడిపోతుందని భయం. అంటే చెప్పాలంటే కీమోథెరపీ అన్ని మందులతో జుట్టు రాలదు, ఏదో 20-30% డ్రగ్స్తోనే జుట్టు రాలుతుంది, అది కూడా టెంపరీ. జుట్టు రాలిపోయినతో 3-4 నెలల్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, అది తెలియదు జనాలకి. ప్లస్ సర్జరీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి, ప్లస్ క్యూర్ రేట్స్ కూడా పెరిగాయి. అంటే స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తే 90-95% క్యూర్ రేట్స్ ఉన్నాయి, స్టేజ్ 2లో 80-85%. సో ఎప్పుడైతే వీళ్ళకి అవగాహన పెరుగుతుందో అప్పుడు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి మనం క్యూర్ రేట్స్ అన్నీ పెంచుకుంటాము. అదే కాకుండా నిజామాబాద్లో మా నాన్నగారి జ్ఞాపకార్థం పితామహ క్యాన్సర్ కేర్ అని స్థాపించాను. మెయిన్ బేస్ అదే చెప్పింది, మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి దొరికిందో దాని ప్రకారంగా రూరల్ ఏరియాస్లో మన లోకల్ ఏరియాస్లో జనాల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఆ అపోహలు మొత్తం తీసేద్దామని చెప్పేసి ఇలా చేశానండి. రేడియో సర్జరీ అంటే ఏంటి? రేడియో సర్జరీ మునుపటి కాలంలో ఒకవేళ మనం రేడియోథెరపీ ఎవల్యూషన్ తీసుకుంటే మునుపటి కాలంలో 2D టెక్నిక్ ఉండేది. 2D టెక్నిక్ అంటే రేడియోథెరపీ ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయాలో అది కాకుండా దాని చుట్టుపక్కల ఏరియాస్ కూడా 100% డోస్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వచ్చాయి. దాని తర్వాత అది ఎవాల్వ్ అవ్వుకుంటూ 2D నుండి 3D, 3D నుండి IMRT అలా ఎవాల్వ్ అవుకుంటూ ఉంది. ఇప్పుడు సుపీరియర్ మోస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ రేడియోథెరపీలో రేడియో సర్జరీ అండి. అంటే సర్జరీ యూజింగ్ రేడియేషన్, రేడియేషన్లో ఎక్స్రేస్ అనుకోండి, గామా రేస్ అనుకోండి, అవి యూజ్ చేసి ఎక్కడైతే ట్యూమర్ టిష్యూ ఉందో దాన్ని ఫోకస్డ్ హై డోస్ రేడియేషన్ ఇచ్చి దాన్ని అక్కడే కరిగించేలాగా అబ్లేట్ చేస్తాం. అది కాకుండా ఇప్పుడు రేడియో సర్జరీ ఇండికేషన్స్ బినైన్ కండిషన్స్లో కూడా వస్తున్నాయి. బినైన్ కండిషన్ అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్లో కూడా రేడియేషన్ బీమ్స్ వాడి సర్జరీ చేయొచ్చు. ప్లస్ దీంట్లో పెద్దగా హాస్పిటల్ స్టే అవసరం ఉండదు, ఒక టైప్ ఆఫ్ డే కేర్ ప్రొసీజర్. అంటే వన్ డేలోనే ప్లానింగ్, ట్రీట్మెంట్, డెలివరీ అయిపోతుంది. సో ఇది
అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ రేడియోథెరపీ, ఇట్ ఈస్ స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ. ఇంకో టాపిక్ గురించి మాట్లాడితే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా స్టార్ట్ అవుతుంది? బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు చెప్పినట్టు టాప్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా ప్రజెంట్లీ. ముందు నంబర్ టూ ఉండేది, ఇప్పుడు నంబర్ వన్. ఎందుకైందేంటి? ఎందుకంటే దానిలో టూ ఫ్యాక్టర్స్, ఒకటి వెస్టర్న్ లైఫ్ స్టైల్, ఇంకొకటి ఇంక్రీజ్డ్ అవేర్నెస్. సో ఇప్పుడు జనాలకి అవేర్నెస్ తెలుస్తుంది కాబట్టి కొంచెం గడ్డలాగా అనిపిస్తే వెళ్ళి టెస్టింగ్ చేయించుకుంటున్నారు కాబట్టి బయటపడుతున్నాయి. మునుపట అలా ఉండేది కాదు. ఇంకొకటి వెస్టర్న్ లైఫ్ స్టైల్. వెస్టర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు ఏమవుతుంది, లేట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ లేట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కానీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, ప్లస్ అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ అడిక్షన్స్, ఇవన్నిటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది. స్టేజ్ వైజ్ అంటే 1-4 స్టేజెస్ ఉంటాయి. మన కణతి గడ్డ సైజ్ బట్టి ఆ స్టేజ్ పెరుగుతూ పోతుంది. అది కాకుండా అది అక్కడే ఉందా, ఇంకా వేరే ఏరియాకి స్ప్రెడ్ అయిందా, దాన్ని బట్టి స్టేజ్ 3, స్టేజ్ 4 కిందకి అవుతుంది. కాకపోతే ఉన్న అన్ని క్యాన్సర్స్లో చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ట్రీట్మెంట్ డ్యూరేషన్ కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే ఆపరేషన్ చేయాలి, కీమోథెరపీ ప్లస్ మైనస్ రేడియేషన్, అది కాకుండా టార్గెటెడ్ థెరపీ, హార్మోన్, అంటే చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సిఏ బ్రెస్ట్లో. సార్, స్మోకింగ్ ఇంజురియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు, కానీ మరీ స్మోక్ చేస్తారు చాలామంది. స్మోకింగ్ మానుకోవాలంటే యాజ్ ఎ కన్సల్టెంట్గా మీరు ఏం చెప్తారు? స్మోకింగ్ ఇంజురియస్ టు దేర్ హెల్త్, ఆల్సో దేర్ ఫ్రెండ్స్ హెల్త్. అంటే ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ క్యాన్సర్ అని కాదు, అందరు ఫస్ట్ ఆ క్యాన్సర్ గురించి ఆలోచిస్తారు. క్యాన్సర్ అంటే స్మోకింగ్ నుండి వైడ్ స్పెక్ట్రమ్ గురించి చెప్పాలి జనాలకి. స్మోకింగ్ వల్ల అదొకటే కాకుండా ఇంక ఇవన్నీ ఉన్నాయి, హార్ట్అటాక్ రిస్క్ ఉంది, స్ట్రోక్ రిస్క్ ఉంది, క్యాన్సర్ రిస్క్ ఉంది, ఇవన్నీ చెప్పి ప్రతి పది మందిలో ఎంతమందికి ఇది బాధిస్తుంది, దానివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఎంత పడుతుంది, అదంతా చెప్పి ఎడ్యుకేట్ చేయటమే. ప్లస్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమని చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఆపేద్దామని అనుకుంటున్నారు, యూఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ థింగ్. ప్లస్ వాళ్ళకి ఆ జర్నీ గురించి కూడా చెప్పాలి, అంటే ఇప్పుడు ఆపేద్దామని కానీ ఇప్పుడు అయిపోదు, ద జర్నీ ఈజ్ లాంగ్. అంటే ముందున్న జర్నీ గురించి కూడా చెప్పాలి. అంటే మనం 3 మంత్స్ కంటిన్యూస్గా ఆపేస్తే ఆపేసినట్టు, ఇప్పుడు ఆపేసిన తర్వాత ముందు మీకు విత్డ్రావల్ సింటమ్స్ ఏమేమి వస్తాయి, అలా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి, దాని మెడికేషన్ కూడా ఇవ్వడం కానీ. ప్లస్ వాళ్ళకి ఇంకొక హోప్, అంటే మీరు ఇప్పుడు మానేశారు కదా, మానేసిన తర్వాత ఆఫ్టర్ దిస్ మచ్ పీరియడ్ ఆఫ్ టైం మీకు శరీరం మళ్ళీ రీజ్యూనేట్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. సో అవేర్నెస్, హోప్ అండ్ ఫోర్సింగ్, ఇవన్నీ చూసి ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మానేస్తారు, చాలామంది మానేశారు కూడా. సో ఆల్కహాల్ మానుకోవాలంటే మనం చూస్తున్నాం కొన్ని యాడ్స్ వస్తున్నాయి, ఇవి పాలలో కలపండి, నీళ్ళలో కలపండి అంటున్నారు, అలాంటివి అడుగుతారా సార్? మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటారు, సార్ నేను లైట్గానే తీసుకుంటాను, మానేయచ్చు కదా, తీసుకోవచ్చా, పర్లేదా, అది ఇది అని చెప్పేసి. సో మేము వి విల్ సే స్ట్రిక్ట్ నో. వాళ్ళు ఇంకేదో కౌన్సిల్ చేయని చూస్తారు, సార్ కొంచెమే తీసుకుంటే పర్లేదా, అది ఇది అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ నో ఫ్రమ్ అస్ ఫర్ ఆల్కహాల్, అది ఎప్పుడు అడ్వైస్ చేయమండి. స్మోకింగ్ చాలామంది చేస్తారు, దానివల్ల పక్కకున్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, అతను స్మోక్ చేయకపోయినా అతనికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎంత శాతం ఎఫెక్ట్ అవుతుంది సార్ స్మోకింగ్ రిస్క్? తీసుకుంటే ప్యాసివ్ స్మోకింగ్ రిస్క్ అంత ఎక్కువగా లేదు, బట్ నంబర్స్ ఆర్ స్టిల్ సిగ్నిఫికెంట్. అంటే అప్పుడప్పుడు కొంతమంది వస్తారు, సిఏ లంగ్ కేస్ ఏమంటారు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందండి అని చెప్పేసి మేము ఇంకా అడుగుతాం, ఎస్పెషల్లీ ఫీమేల్స్ వాళ్ళకి అడుగుతుంటాము, ఏమైందమ్మా, ఏమన్నా అంటే తంబాకు తినేవారా, లేకపోతే ఈ స్మోకింగ్ చేసేవారా, బీడీ, అట్లా చూస్తే ఏముండదు. మళ్ళీ లాస్ట్లో అడితే తెలుస్తుంది మా ఆయన, లేకపోతే మా మామయ్య, మా తాత ఎవరో ఇంట్లోనే కూర్చొని పొగ తాగేవారు అని చెప్పేసి. సో అల్టిమేట్లీ ఆ రిస్క్ అయితే ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. సార్, స్మోకింగ్లో కూడా 2 రకాలు చూస్తే మనము, నార్మల్గా సిగరెట్స్ తాగుతారు, బీడీస్ అలాంటివి ఉంటాయి, ఎఫెక్టివ్గా ఏది ఉంటుంది అంటారు? అంటే దాని కొంతమంది ఏమంటారు, దీనిలో ఫిల్టర్ ఉంది, దీనివల్ల ఫిల్టర్ అయిపోతుంది అదని చెప్పేసి. నో, ఎనీథింగ్ రిలేటెడ్ టు నికోటిన్ ఈజ్ హార్మ్ఫుల్, దట్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ఎనీ అమౌంట్. దానిలో టార్ అని ఉంటుంది, దాన్ని స్టెబిలైజ్ చేయడానికి కొన్ని మిక్చర్ అని ఉంటాయి, అవన్నీ ఆర్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. అదే కాకుండా కొంతమంది ఏమంటారంటే, నేను జస్ట్ పాన్ తీసుకుంటున్నానండి, దానిలో తంబాకు వేయట్లేదు, సున్నం పెడుతున్నాను, ఏదో రెడ్ జాజు ఏదో పెడుతున్నాను అది అంటారు, అవి కూడా క్యాన్సర్ కాజింగే. ఇంకో విధంగా చెప్పాలంటే, మౌత్లో ఎనీ టైప్ ఆఫ్ క్రానిక్ ఇరిటెంట్ ఇన్ మౌత్ కెన్ లీడ్ టు క్యాన్సర్. పోకలు, సుపారీ కూడా ఎక్కువసేపు ఇలాగే పెట్టుకుంటా, అలా పెట్టుకుని 1 సంవత్సరాల తరబడి పెట్టుకుంటా అంటే
దానివల్ల కూడా క్యాన్సర్ అవ్వచ్చు. అంతవరకు ఎందుకు, మన ఓన్ షార్ప్ టీత్ అంటే మన శరీరంలోనే ఒకటి షార్ప్ టీత్ ఉందనుకోండి, దానివల్ల లోపల ఏదైనా డ్యామేజ్ అవుతుంది, మనం దాన్ని ఇగ్నోర్ చేసాము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్, దానివల్ల కూడా క్యాన్సర్ అవ్వచ్చు. ఓన్లీ నికోటిన్ వల్లే అవుతుందంటే అది కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అన్నిటికీ దూరంగా ఉంటే మంచిది. క్యాన్సర్ ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ మనకి ఫస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు మనం కన్సల్ట్ అయ్యి దానికి సొల్యూషన్ తీసుకుంటే అప్పుడే ప్రాబ్లమ్ సొల్యూషన్ సాల్వ్ అవుతుంది. అంతే, అంటే శరీరంలో నుంచి ఏవైతే వార్నింగ్ సైన్స్ ఏవైతే వస్తుంటాయో అవి ఇగ్నోర్ చేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు చాలామంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు, సో పర్టికులర్గా ఒక కేసు గురించి మీరు చెప్పండి. ఒకతను అంటే అన్ఎక్స్పెక్టెడ్ కేసు లాగా చెప్పొచ్చు. అతని అవగాహన లెవెల్ ఎంత బాగుందో చెప్తాను నేను. యంగ్, 35-40 ఉంటుంది, టంగ్ మీద చిన్న పుండు ఉందన్నమాట. చిన్న పుండు ఉండి అతనికి అవగాహన ఉంది, ఏదో అవుతుంది శరీరంలో, మళ్ళీ పుండులో నొప్పి లేదు. వన్ ఆఫ్ ద డేంజరస్ సైన్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ నొప్పి ఉండదు క్యాన్సర్ గడ్డల్లో కానీ క్యాన్సర్ పుండులో కానీ. దానివల్లే జనాలు ఎక్కువ ఇగ్నోర్ చేస్తారు, నొప్పి లేదు కదా సార్, గడ్డు ఉంది 5 నెలల నుండి ఉంది కానీ నొప్పి లేదు అందుకే రాలేదు అని అంటారు. కానీ ఆ పర్టికులర్ పర్సన్ చూయించుకున్నాడు, ఫస్ట్ ఒక డెంటల్ డాక్టర్ దగ్గర చూయించుకున్నాడు, మందులు రాసిచ్చారు తగ్గలేదు, దాని తర్వాత ఇంకో స్పెషాలిటీ దగ్గర చూయించుకున్నారు, చిన్నదే, చాలా చిన్నది, 1 సెంటీమీటర్ అనుకోండి. సో అలా తిరిగి తిరిగి మా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను, అంటే వాళ్ళ వేషధారణ అదంతా చూసి అంత ఇంత అవేర్నెస్ ఎట్లుంది వీళ్ళకు అని చెప్పేసి అడిగాడు. సార్ నాకు టెన్షన్గా ఉంది, ఇదేంటి ఇది కనుక్కుందాం చేద్దాము అని చెప్పేసి. సో అతనికి కౌన్సిల్ చేశాము. కౌన్సిల్ చేస్తే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయం ఉంటుంది క్యాన్సర్ అనగానే, వాళ్ళకి చెప్పాము ఇది స్టేజ్ 1 క్యాన్సర్, దీన్ని ఆపరేట్ చేసేస్తే సరిపోతుంది, రేడియేషన్ ఇవ్వాల్సిన ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అదేందో అనేది కూడా ఆపరేషన్ అయిన తర్వాత రిపోర్ట్ చూసి చెప్తామని చెప్పాము. సో ఆ విధంగా ఆ ఫ్యామిలీ కోఆపరేట్ చేసి ఆపరేషన్ చేయించేసుకుంది. ఆపరేషన్ తర్వాత రేడియేషన్ అవసరం కూడా పడలేదు వాళ్ళకి. దాని తర్వాత మంచిగా ఫాలోఅప్లో ఉన్నారు. అంటే మళ్ళీ ఫాలోఅప్ కూడా చాలామంది ఎలా అంటే, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు క్యాన్సర్ లేదు కదా, ఇంకా నాకు క్యాన్సర్ లేదు కానీ ఇంకా ఫాలోఅప్కి రారు. మళ్ళీ అయితే ఎప్పుడైతే చాలా అడ్వాన్స్ స్టేజ్లో డిసీజ్ వస్తుందో అప్పుడే మళ్ళీ రిటర్న్ వస్తారు మన దగ్గర. అతను అలా కాకుండా ప్రాంప్ట్గా ఫాలోఅప్కి రావడం, ఇప్పుడు ఆల్రెడీ 6-7 సంవత్సరాలు అయిపోయాయి, సో ఈ స్టిల్ ఆన్ ఫాలోఅప్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగానే ఉంది, స్పీచ్ అంతా నార్మల్గానే ఉంది. సో అవగాహన వల్ల ఇంత డిఫరెన్స్ వస్తుంది. సో జనాల్లో అవగాహన ఉండాలి, ప్లస్ చెప్పేది అర్థం చేసుకొని అది ఫాలో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ ముంబై నుంచి వర్క్ చేసి నిజామాబాద్కి వచ్చి చేస్తున్నారు ట్రీట్మెంట్, అంటే దానికి రీజన్ మీరు చెప్పారు ఆల్రెడీ, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కూడా అంత ఫీజు పెట్టలేకపోతారు. సో మీరేం రికమెండ్ చేస్తారు మరి ఇప్పుడు రూరల్ వాళ్ళకి? అంటే చాలామంది ఏమనుకుంటారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే ఇంత డబ్బులతో కూడుకున్న విషయమా, అమ్మో అవుతుందా కాదా అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా వచ్చేసాయి, ఆరోగ్యశ్రీ అనుకోండి, ఇంకేమంటారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనుకోండి, అది కాకుండా ఇంకా చాలా ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా చాలా ఫండ్, అది కాకుండా మన లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా, ఎమ్మెల్యే ఫండ్ అనుకోండి, సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ మనకి అవగాహన కావాలి, ఫస్ట్ ఆ భయం నుండి బయటికి రావాలి. అది అంటారు కదా డర్కే ఆగే జీతే అని చెప్పేసి. సో ఆ భయం నుండి బయటకు వచ్చి మీరు డిస్కస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ, డాక్టర్ అయినా కాదు మీ హెల్త్ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా కానీ చెప్తారు, ఏ కాదు దీని ట్రీట్మెంట్ ఇలా చేసుకుందాము, ఇలా చేసుకోవచ్చు, ఈ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుండి, లేకపోతే మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ అని ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సార్ క్యాన్సర్ అంటే దానికి కొన్ని డ్రగ్స్ కూడా తీసుకుంటారు ఆ ట్రీట్మెంట్ కోసం, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటారా లేదా హెయిర్ ఫాల్కి రీజన్ ఏంటంటారు? సో ఇది ఉన్న చాలా అపోహల్లో ఇది ఒకటి. క్యాన్సర్ అంటే క్యాన్సర్ రాగానే జుట్టు రాలిపోతుందని కొంతమంది అనుకుంటారు, అలా లేదు. క్యాన్సర్ యూజువల్లీ కీమోథెరపీతో హెయిర్ ఫాల్ ఉంటుంది, అది కూడా అన్ని కీమోథెరపీలతో ఉండదు, కొన్ని పర్సంటేజ్ ఒక 30% కీమోథెరపీ డ్రగ్స్తోనే హెయిర్ ఫాల్ ఉంటుంది, అది కూడా టెంపరీ, అంటే హెయిర్ ఫాల్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఒక 4-6 మంత్స్లో. సో దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. రేడియోథెరపీ, ఒకవేళ రేడియోథెరపీ ఈ భాగంలో అయితేనే హెయిర్ ఫాల్ ఉంటుంది, దాని హెయిర్ కూడా రిటర్న్ వస్తుంది, కాకపోతే అంత థిక్గా ఉండదు, కొంచెం బ్రిటిల్గా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది మేజర్ కన్సర్న్ కాదు, డిసీజ్ని పూర్తి రకంగా క్యూర్ చేయడం మేజర్ కన్సర్న్. క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్కి కారణాలు, క్యాన్సర్ ఎన్ని రకాలు, అన్నిటి గురించి మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అంత ఇన్ఫర్మేషన్తో మీరు సేఫ్గా ఉంటూ అలాగే మీ చుట్టుపక్కల వారికి అవేర్నెస్ పెంచుతారని ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ చైతన్య. ఇంకా వివరాల కోసం నా వెబ్సైట్ www.yuvacancerclinic.com పై చూడొచ్చు. నేను నిజామాబాద్లోని పితామహ క్యాన్సర్ కేర్లో ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటాను. ప్రతి శనివారం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్,
హైటెక్ సిటీ హైదరాబాద్లో మీకు అవైలబుల్ ఉంటాను. నమస్కారం.